జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వంశంలో సీనియర్ రామారావు అంశని పుణికిపుచ్చుకుని నటనలో, వాక్చాతుర్యంలో, రూపంలో, అభినయంలో, తెలివిలో అన్నిట్లో తాతని గుర్తు చేస్తాడు జూనియర్ ఎన్టీఆర్. మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట. 17 సంవత్సరాలకే హీరోగా పరిచయమై అతి చిన్న వయసులోనే స్టార్ హీరోగా ఎదిగిన అరుదైన నటుడు అనిపించుకున్నాడు. ఇక 3RR చిత్రంతో ప్రపంచానికి తన నటనా విశ్వరూపం చూపించి ప్రపంచ వ్యాప్తంగా జపాన్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో కోట్ల మంది అభిమానులను సంపాదించాడు. ప్రస్తుతం తారక్ May 20 తేదీతో 41 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కి తాత నుండి నట వారసత్వంగా కేవలం సినిమాలపైనే కాదు రాజకీయ రంగంపై కూడా హక్కు ఉందని అభిమానులు అంటుంటారు. ఎన్నో సందర్భాల్లో పలు వేదికలపైన ఇంటర్వ్యూల్లో తాతల స్పష్టమైన పరిపక్వతతో కూడిన మంచి మాటకారితనం, అద్భుతమైన ఉపన్యాసాలు ఇవ్వడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. అదే మాటకారితనంతో టీవీ వేదికలపైన బిగ్ బాస్, కోటీశ్వరుడు లాంటి రియాలిటీ షో ప్రోగ్రాంలు నిర్వహించి సూపర్ సక్సెస్ అయ్యారు. అలాగే 2009లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా టీడీపీ తరపున ప్రచారాల్లో తన స్పీచ్లతో అదరగొట్టేశాడు, తాతని గుర్తు చేశాడు. ఆ సమయంలో టీడీపీ అధికారంలోకి రాకపోయినా ఎన్టీఆర్ ఇచ్చిన ఉపన్యాసాలతో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ భారీగా మద్దతు తెలిపారు. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ ని పొగిడేస్తూ, తాతతో పోలుస్తూ భవిష్యత్తులో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు సీఎం అవుతాడని, ఆ దమ్ము నందమూరి వంశంలో జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే ఉందని అభిమానులు చెప్పుకుంటుంటారు. మరోవైపు జ్యోతిష్య పండితులు కూడా ఎన్టీఆర్ జాతకం ప్రకారం తన తాతలాగే రాజకీయాల్లో గొప్ప స్థాయి లీడర్గా, ముఖ్యమంత్రిగా పరిపాలించే యోగ్యత ఉందని వేణుస్వామి లాంటి జ్యోతిష్యులు చెప్తుంటారు. అభిమానులు కూడా ఎన్టీఆర్ని ఉద్దేశిస్తూ, అన్నా మీరు రాజకీయాల్లోకి రావాలంటూ ఎన్నోసార్లు నినాదాలు చేశారు. గతంలో ఒకసారి ఎన్టీఆర్ దీనిపై స్పందిస్తూ, నాది ఇంకా చిన్న వయసు, రాజకీయాల్లోకి వచ్చేంత అనుభవం కానీ విషయ పరిజ్ఞానం కానీ లేవని, నాకు సినిమాలు తప్ప ఇంకేమీ తెలవదని వ్యక్తపరచడం జరిగింది. ఇంకోవైపు నందమూరి అభిమానులు మాత్రం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఈ రోజు కాకపోవచ్చు కానీ ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా ఖచ్చితంగా తెలుగు ప్రజల కోసం, తాత ఆశయాలు నెరవేర్చడం కోసం వస్తాడు, టీడీపీ పార్టీ పగ్గాలు చేపడతాడు అంటూ ఎన్టీఆర్ పై అభిమానాన్ని చాటుతుంటారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే సూచనలు మాత్రం అస్సలు కనిపించడం లేదు. ఆయన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది. ప్రపంచ స్థాయి నటుడిగా గొప్ప గుర్తింపు పొందేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతూ నటనలో దూసుకెళ్తున్నాడు.